అన్నమయ్య ప్రభావం దేశమంతా వ్యాపిస్తోంది ఓ ప్రదేశంలో జగన్నాథదాసు అనే భక్తుడు ఈ ప్రేరణతో తొమ్మిది అక్షరాల ఛందస్సుతో గానయోగ్యంగా భాగవతం రచించాడు అన్నమయ్యకు శిష్యులు ఏకలవి శిష్యులు పుంఖానుపుంఖాలుగా బయలుదేరారు ఇదిలా ఉండగా విజయనగరంలో రాజకీయ పరిస్థితులు మళ్లీ విషమించాయి గుత్తిలో పుట్టి చంద్రగిరిలో పెరిగిన సాళువ అనే మహామేధావి మంత్రిత్వం నిరుపుతూ రాజకీయ పరిస్థితులను అదుపులోకి తెచ్చుకుంటున్నాడు తిరుమల వెంకటేశ్వరుని ప్రసాద భాగాలను కొన్నింటిని కొనుక్కున్నాడు ఆలయ అర్చనా విధానాలలో నిర్వహణలో కూటాలకు కూడా సలహాలు ఇవ్వసాగాడు ఉన్నట్టుండి ఒకనాడు దమ్మరాయనులు చెరలో పెట్టి ప్రధాన సేనాపతి తుళువ వంశస్థుడు ఈశ్వర నరసనాయకుడు వజ్రసింహాసనాధికారాన్ని స్వీకరించాడు తన కుమారుడైన శ్రీకృష్ణదేవరాయను ప్రభువుగా చేసేందుకు అతనికి అన్ని శిక్షణలు ఇప్పిస్తున్నాడు పెద తిరుమలాచారునికి ఈ వార్తలు ఎంతో బాధను కలిగించాయి అన్నమాచారునితో విజయనగర వార్తలను చెప్పాడు అన్నమయ్య అవును అనలేదు కాదు అనలేదు తిట్టలేదు దీవించను లేదు ఒక్క చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు ఆ నవ్వుకు ఎన్నో అర్థాలు ఎన్నో భాష్యాలు తన జీవితకాలంలోనే అన్నమయ్య వజ్రసింహాసనంపై పది మంది రాజులు మారడం చూశాడు ఈ రాజులు రాజ్యాలు శాశ్వతాలు కావు ధర్మమే శాశ్వతమైనది భక్తియే ప్రధానమైనది వెంకటేశ్వరుడొక్కడే దిక్కు ఆయన సేవలు నేను చెప్పిన సంకీర్తనలే ధర్మరక్షణ చేయగలవు ఆ నవ్వుకు తిరుమలయ్య తాత్పర్యం చెప్పుకున్నాడు దుంధుబినామ సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమ అన్నమాచారుని సంకీర్తనావ్రతం పరిసమాప్తి చెందింది ముప్పై రెండు వేల సంకీర్తనలు పలికాడు దానితో భక్తులు భగవంతుడు మాత్రమే కాదు తిరుమలపై గల చెట్లు పొట్టలు జీవజంతువులు కూడా పులకరించాయి జలధారలు పరవశించి రథస్రోతస్వినులై ప్రవహించాయి తిరుమలయ్య తండ్రిగారి సంకీర్తనలు ఇతర సాహిత్యాన్ని తాళపత్రభాండారంలో భద్రపరుస్తున్నాడు ఎప్పటికైనా వీటిని తామ్రఫలకాల మీద చెక్కించాలి అదొక యజ్ఞం అందుకు విజయనగర ప్రభువులు అనుమతి సహాయం కూడా కావాలి అయితే దమ్మరాయన్ని బంధించిన ఈశ్వర నరసనాయకుని ముఖం చూడకూడదనుకున్నాడు పెద తిరుమలయ్య మరి ఈ సాహిత్యాన్ని పదిలపరచడం ఎలా తనే ఆవేదన తండ్రి గ్రహించాడు తిరుమలయ్య ఈ కీర్తనలు నేనే చెప్పానని అనుకుంటున్నావా నాయన నేను నిమిత్తమాతృ పలికించినవాడు వెంకటేశ్వరుడే హంచేత భద్రపరుచుకునేవాడు వెంకటేశ్వరుడే నడుమ మనకెందుకు చింత కేవలం శ్రీపదార్చన చేసుకుంటూ సాగిపో అంతే అన్నాడు అన్నమయ్య అలా అంటూ దాచుకోని పదాలకు తగని చేసిన పూజలివి రూపు కీర్తిరూపుష్పములవి అయ్యా అని అన్నమయ్య ఓ కీర్తన పాడాడు పాడుతూ పాడుతూ ఆనంద నృత్యం చేశాడు నృత్యం చేస్తూ చేస్తూ అలసి సొమ్మసిల్లి పడిపోయాడు తండ్రి స్థితిని చూసేసరికి పెద్ద తిరుమలయ్యకు ఏదో ఆందోళన కలిగింది రసలోకం నుంచి అన్నమయ్య బాహ్య జగత్తులోకి వచ్చినట్టే లేదు ఫాల్గుణ బహుళ ద్వాదశి వచ్చింది ఆనాడు ప్రకృతిలో ప్రభాత పవనాల్లో ఏదో తెలియని కలకలం ఉదయం నుంచి తిరుమల అడవుల్లో నెమళ్ళు గుంపులు గుంపులుగా ఎగురుతూ సా అని ధ్వనిస్తున్నాయి మదించిన వృషభాలు రీ రీ అని రెంకవేస్తున్నాయి అందమైన మేకలు ఆనాడు ఆకులు మేయడం మానివేసి గా గా అని గొంతెత్తి పిలుస్తున్నాయి అక్కడ ఉంచి పక్షులు అవిశ్రాంతంగా ఎగురుతూ మా మా అని నినదిస్తున్నాయి మామిడి చెట్లపై నుంచి పుంస్కోకిలలు పా పా అని అంటున్నాయి అడవి ఏనుగులు తొండాల్ని పైకెత్తి దా దా అని ఘేంకరిస్తున్నాయి గుర్రాలు నీ 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 అంటూ సకిలిస్తూ గమ్యం లేకుండా చెట్ల చుట్టూ తిరుగుతున్నాయి ఈ ధ్వనులు షడ్జమ రిషభ గాంధార మధ్యమ పంచమ దైవత నిషాదాలు పరస్పరం కలిసిపోయి విచిత్ర స్వరసమ్మేళనమై భానుకిరణ ప్రభాభాసమై వెలుగు వెన్నెల వెల్లువై ఏడుకొండలవాని ఆలయ శిఖరంపై సంగీతపు జల్లులు కురిపిస్తున్నాయి అది వసంతగానమా వియోగమా విషాదమా లేదు స్వరార్ణవుడు అన్నమయ్య చిన్ననను దగ్గరకు పిలిచాడు చిన్ని ఏం చూడు అన్నాడు పెద్ద తిరుమలయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ తండ్రి మాటలు చేష్టలు పెద్ద తిరుమలయ్యకు సామాన్యంగా తోచడం లేదు రే తిరుమలయ్య అడుగు వచనాలు విన్నపాలు రచించిన కృష్ణమాచార్యులు వైకుంఠనాథుని వద్ద వడివడిగా పాడుతున్నాడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు అంతమయ్య నువ్వు అన్ని సంకీర్తనలే వ్రాసావు నీ కొడుకునైనా వచనాలు వ్రాయమని చెప్పు అంటున్నాడు వింటున్నావా పెద్ద తిరుమలయ్య మాట్లాడలేదు తిరుమలయ్య తిరుమలయ్యా నా మాట వినపడడం లేదా వినపడుతున్నాయి తండ్రి వినపడుతుంది మీరు ఆజ్ఞాపించినట్టే వచనాలు తప్పకలు వస్తాను అన్నాడు కన్నెళ్లతో చిన్నీ వెంకటేశ్వరుని కథను ప్రతిదినవలనే నేను నీకు చెప్పాలనుకున్నాను కానీ ఇంద్రియంలో నాకు స్వాధీనం తప్పుతున్నాయి అన్నా చెప్పే ఓపిక లేదు నేడు నువ్వు చెప్తే నేను వింటాను అంటూ అన్నమయ్య చిన్నన్నమూర్ధాన్ని కుడి చేతితో తాకాడు శక్తిపాతం జరుగుతుందని తిరుమలయ్యకు అర్థమయ్యింది అలాగే తాతగారు అంటూ ఇలా కథను మొదలుపెట్టాడు అనగా అనగా ఆకాశరాజను ఒక ప్రభువు ఆయన భార్య పేరు ధరణీదేవి కుమార్తె పద్మావతి పూర్వజన్మలో ఆమె వేదవతి పద్మావతి శ్రీనివాసులు పరస్పరం ప్రేమించుకున్నారు మనవడు చెప్తున్న కథను అన్నమయ్య పరవశంతో వింటున్నాడు తాతగారు ఇందులో ధరణీదేవి అంటే మూలాధార చక్రం ఆకాశరాజు అంటే పటాకాశము పద్మావతి సహస్రదల పద్మానికి సంకేతం ఏమయే వేదవతి అంటే వేద ప్రతిపాద్యమైన శ్రీదేవి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం సహస్రారంలో జరిగింది అదే కుండలిని యోగం వెంకటేశ్వర తత్వానికి అంతరార్థం ఈ ఏడు కొండలు ఏడు చక్రములు ఏడు స్వరములు చిన్న చెబుతున్న వ్యాఖ్యాన విని పెద్ద తిరుమలయ్య కూడా ఆశ్చర్యపోయాడు తన కొడుక్కి ఇంత జ్ఞానం ఎక్కడిది హస్తమస్తక సంయోగ ఫలమా అన్నమయ్య ఆనందంతో తల ఊపాడు మెల్లగా లేచి నిలబడ్డాడు తన తమ్మురాను చెన్న చేతికి అందించాడు చెన్న ఇదే మన పెన్నిది నా సర్వస్వం ఇదే నేటి నుంచి ఇది నీ సొత్తు నీ స్వాధీనం నాయన తీసుకో మన పరంపరను నిలుపు చిన్న తాతగారి చేతి నుంచి తమ్మురాను భక్తితో తీసుకుని కళ్ళకద్దుకున్నాడు అరుగు అరుగు నా తల్లిదండ్రులు అల్లి మీరు మంగా వెంకటేశ్వర్లు శబ్దార్థములవలి శృతిలైనవలి కలిసి ఆనంద నృత్యం చేస్తున్నారు ఆనంద నృత్యం చేస్తున్నారు అంటూ అన్నమయ్య ఏదో ఆవేశంతో ఆశ్రమం నుంచి దేవాలయ సింహద్వారం వైపు మెల్లగా సాగిపోతున్నాడు ఒక్క సంకీర్తనే చాలు రక్షించగా తక్కినవి భాండారాన దాచి ఉంచమే అనే పదం ఆయన నోటి వెంట మెల్లగా వస్తున్నది పెద తిరుమలయ్య తండ్రిని ఆపాలనుకున్నాడు కాని సాహసించలేకపోయాడు చిన్న వెళ్ళి తాతగారిని పట్టుకో అన్నాడు చిన్న అన్నమయ్యను పట్టుకున్నాడు అన్నమయ్య నబ్బి చిన్ని నిన్ను ఊతగా చేసుకుని నడుస్తాను అంటే అర్థం ఇది తెలిసిందా అన్నాడు తెలిసింది తాతగారు అంటూ చిన్నన్న తాతను ముందుకు నడిపిస్తున్నాడు మెల్లగా అడుగులు వేస్తూ ఈ లోపల పెద తిరుమలయ్య పరిగెత్తుకుంటూ గర్భగుడిలోకి వెళ్ళాడు తాళపత్రాల్లో భద్రపరిచిన ముప్పై రెండు వేల కీర్తనలను స్వామి సన్నిధిలో ఉంచాడు పెద తిరుమలయ్య ఆజ్ఞానుసారం అర్చకులు అన్నమయ్య పదములకు పూజను నిర్వహించడం మొదలుపెట్టారు అన్నమయ్య మెల్లగా చిన్నన్నతో ఆలయంలోకి ప్రవేశించాడు అంతా లేచి నిలబడి అన్నమయ్యకు నమస్కరిస్తున్నారు అన్నమయ్య అతి కష్టం మీద వెంకటేశుని పద సన్నిధి చేరాడు దూరం నుంచి సద్వైష్ణవులు చదువుతున్న నారాయణ సూక్తం శాంతి మంత్రంగా వినపడుతున్నది సహస్రశీర్షన్ దేవం విశ్వాక్షం విశ్వ విశ్వం విశ్వ నారాయణ పరమం పదం పరమాన్ నిత్యం విశ్వ విశ్వరారాయణ గోహరి విశ్వమే వేదం పురుషస్తప జీవతి అన్నమయ్య వెంకటేశ్వరిని పాదాలకు తలవంచి నమస్కరించాడు పెద తిరుమలయ్య తన తండ్రి చేతికి హారతి కర్పూరాన్ని అందించాడు వెక్కసము వెక్కసము నీ నామము వేల సులభము ఫలమధికము దిక్కైన నవి తిలకించనవి తీరని నా ధనమయ్యా అంటూ అన్నమయ్య హారతిని వెలిగించాడు పెద తిరుమలయ్య చిన్నన్న వైపు చూసి కనుసైగ చేశాడు చిన్నన్న ఆసువుగా తాతగారిపై ఈ పద్యం చెప్పాడు పావనములు హరిభక్తి విభావనములు సర్వమంత్ర పరమరహస్యోద్భావనములు గాయక నికరావనములు గాయక నికరావనములు పావనములు తాళ్ళ పాక అన్నమయ్య సహస్రారం వద్ద ఏదో పెద్ద మెరుపు గర్భగుడి మొత్తం కాంతిమయమయ్యింది అన్నమయ్య శృంగారణి రాజనాన్ని పక్కన పెట్టి సాష్టాంగ ప్రణామం చేయలేక చేయలేక చేశాడు అప్రయత్నంగా చిన్నన్న నోటి నుంచి సంకీర్తనం వెలువడింది ഹരിവത മീത അന്നമയ അരയ മാ ഗുരുഡി തട അന്നരിയവത മീത అరయమా గురుడి అన్నమయ్య అన్నమయ్య శరీరానికి బదులు అక్కడ ఒక పూలదండ ఉంది అది వెంకటేశ్వరుని పాదాలను అలంకరిస్తోంది రాజను వెలుగుతూనే ఉంది పరివాణ గిర ఇమా విశ్వ వృద్ధాయ మను వృద్ధయో జుష్టా జుష్టయ అని ఋగ్వేద మంత్రం పెద తిరుమలాచారుని పెదవులపై నిలిచింది తిరుమలలో సప్తస్వరాలు ఏకమై ప్రణవమై నిరవధికంగా వాయుమండలంలో నినదిస్తున్నాయి